దస్కత నా కామెడీ షో. కలిసి మెలిసి ఉండాల్సిన అన్న తమ్ముళ్ళు కన్ఫ్యూజన్ వల్ల శత్రువులుగా మారితే ఎదురుగా వచ్చే సిచ్యువేషన్ ఎంత ఫనీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఎమ్మాన్యుయల్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వైజ్ రెడ్డు చూసా. చెప్పు ఏంటి సంగతి. నీకు ఒక విషయం తెలియకంటుంది, ఈ శివర్ని గొంట్లు నన్ను చూసి తాగేసి ఏదోలాగా చూస్తాన్రో. తాగేశారు కాబట్టి ఏదోలాగా చూస్తాన్రో, తాగపోతే నిన్నెవడు చూస్తాడో. అంటే మరి ఇంకొక విషయం చెప్పాలి, పొద్దున్న అలాగే వెళ్తుంటే ఎవడో నాకు విజలు కొట్టినాడు. అడు మున్సిపాలిటీ వాడు చెత్త అనుకుని విజలు కొట్టాడు. ఇంకొక విషయం తెలిసిన ప్రభాస్ గారు, మన ప్రభాస్ గారు నా ముఖం చూడండి షూటింగ్ కి వెళ్ళరు మన ఇంటి ముందు నుంచి. మన ఇంటి ముందు వెళ్ళే తప్పుడు అనుకుని ఉంటాడు సలార్ లో ఉండాల్సిన బొగ్గింది ఏడుందని. ఏడుసావులే విరిచొచ్చినాడా. ఏదైనా రొమాంటిక్ గా అడగొచ్చు కదా. మరి మనకు పెళ్ళైంది కదా, నీ పెదాలతోటి ఒక్క ముద్దిచ్చినారు అనుకోండి పిచ్చి పిచ్చేసాలైతే పళ్ళు రాలతాయి పదా. అసలే రాలిని పళ్ళుకు కంచేపించుకొని కూర్చున్నావు. మేడం నమస్తే. ఇదిగో ఇలా ఏదో చేసుకుని అలా సంసారాన్ని అలా ఈదుకుంటూ వస్తున్నాను. ఏం జరిగిద్దో ఏంటో మా సంసారం ఏం అర్థం కావట్లేదు. నిజంగా కోతికి కొబ్బరి చిప్ అంటే ఇదే. కరెక్ట్, ఇవే తగ్గించుకుంటే మంచిది. నచ్చావే నైజాపూరి అన్నారు కదా, నేను అంత బాగా నచ్చానా? ఏంటా క్వశ్చన్? నేను డీ ఫైనాన్స్ వెళ్ళింది తెలుసా? అవును. ఆయన రెగ్యులర్ గా షూటింగ్ వెళ్ళటం కాదు. ఎందుకు? కానీ ఇప్పుడు నీ కోసం రెగ్యులర్ గా షూటింగ్ వస్తున్నా, అర్థం చేసుకో. చాలా కటింగ్ ఉన్నారా నీలో? నాకు నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రంతా నిద్ర లేదు కదండి. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి నేను ఇంటికి రాలేదు. సరే సరే ఏమండి, మీకు ఒకటి చెప్తా. చెప్పు. నాకు ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్? అవునండి. శివాజీ గారి పదా, వాడు అందుకు తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. అవన్నీ సరదాగా అన్నాను కానీ పదండి లోపలికి వెళ్దాం. అయితే పదా. పొద్దు పొద్దున్న ఏల మొహాలు చూడాల్సి వచ్చింది యాదవ మొఖాలు. చీ 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 థూ, పొద్దున్న యాదవ మొఖాలు చూడాల్సి వచ్చింది రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలి చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లు మొకమడా. ఏంటి నా ముగ్గురిని అంటున్నావు? జెండా కొయ్యా జెండా కొయ్యా. వచ్చిందండి రుబ్బురోలు, ఊరంతా సరిపోతుంది దీనికి వస్తే. నన్ను రుబ్బురోలు అంటావా? లేకపోతే నయనతారా ఇలా ఉంది నడుము. అవును మరి ఇది ఇలియానా నడుము, ఇలియానా నడుము. అవునా ఇన్వాల్సి తెలియదు నాకు. సచ్చినోడా సచ్చినోడా. పట్ట సెట్ షాట్. తమ్ముడు వాడిని వదిలేస్తున్నాను. పోరా అయినా వాళ్ళ నోట్లో నోరు పెట్టుకో. కుక్క మీద రాయితే అది వచ్చి మన పెక్కే. కుక్కలు కాదండి పిచ్చి కుక్కలు. మీరు మేమైతే కుక్కలు, మీరు సింహాలు. మరి వచ్చి మీద పడితే తింటారు. అవునే మా ఆయన గ్రామసింహం కుక్కనే. పోవే దాదా. పదండి నేను ఇల్లు తుడిచేసి వస్తా. సారీ అక్క, నేనన్నీ మాట్లాడి నువ్వు మనసులో పెట్టుకోకు. ఆడకక్క చెల్లమ్మ కూర్చో. ఇదిగో చెల్లెమ్మ, మీ మొగుడు నా మొగుడు గొడవల వల్ల మన ఇద్దరం కొట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఏంటి పరీక్ష? మనకెందుకు ఈ శిక్ష? ఏంటంటే ఈ బాధలు మనకి? మనకెప్పుడు తెల్లారుతాయో చూడు. ఆ నల్లకూత వస్తున్నట్టుంది. వదిలొచ్చి జాగ్రత్త తమ్ముడు. ఏమండి ఈ రోజు ఏం కూర వండమంటారు? చేపల పులుసు. సరే సర్లే. చేయి తెగిపోయి. చెల్లెమ్మ చేయి తెగిందా?
మనుషుల్లో నా రక్తం అంతా తాగేస్తున్నావే. చెల్లి ఏం చేస్తున్నావే? దాని రక్తం కళ్ళ చూస్తున్నానండి. ఏంటి అలా ఉన్నావు నువ్వు? దాన్ని పేకే కొద్దాం అనుకున్నాను, స్లిప్ అయ్యి చెయ్యి తెగిందండి. చెయ్యి తెగిందా? ఆయన చంపేస్తాడే. రాణి ఆయన్ని కూడా చంపేస్తా. ఆగండి, మీ ఇద్దరు పని నా మొగుడితో చెప్తాను. ఏమండి అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. చెప్తాడు. నువ్వు పెదనాడు అవ్వబోతున్నావు. ఎంత శుభవార్త చెప్పావురా. నువ్వు వెళ్తాను అన్నయ్య, మీ మరదలు వచ్చేటప్పుడు. తమ్ముడు నువ్వు జాగ్రత్త, అసలే ఒట్టి మనిషి కాదు. నేను కాదు రా, నీ మరద. ఏందే దేవి, ఏమన్నా పట్టిందా? అన్నం అట్ట పిచ్చుకుతున్నావు. చంపేద్దాం. ఎవరిని? అన్నయ్యనండి. అన్నం తింటే ఎలా చస్తాడే? ఇందులో విషం కలిపాను. ఏంటి విషం కలిపి మా అన్నం చంపేస్తావా? వద్దే, గొడవలు అయిపోతే. అయితే మీకు కూడా ఎట్టి చంపా. అలా వద్దే వద్దే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇదే అన్నం నీ చేతులతో కలిపి నీ అన్నకు తినిపించి చంపియాలి. ఎల్లు. అలా కాదే, వాళ్ళకి అర్థమైపోతే. ఆడింగోడు వచ్చాడమ్మా. నువ్వు ఆడదానువా? మొగాడువురా? మూతి మీద ఉన్న నిజమైన వేసవా? నెత్తి మీద ఉన్న నిజమైన చూస్తా? తీసుకెళ్లి అడిగి తినిపించి చంపురా. మా అనుక నువ్వే చెయ్యి అనుకుతుందట్రా. అనకటం కాదే, ధైర్యం తెచ్చు. ఎల్లు ఎల్లు. అన్నయ్య ఉండి, ఇప్పుడు తమ్ము పిలిచి తమ్ముడు పిలిచా. మీ మరదలు ఈ గొడవలు వద్దు, ఏమొద్దు, ఇక నుంచి కలిసిపోదాం అని చెప్పమంది అన్నయ్య. నిజమా? నిజమే అన్నయ్య. కానీ మీ ఆవిడకి ఓకేనా? చెప్పవే. అవునండి బావ గారు, మీరు ఓకే? మారిపోయారా ఇద్దరు? అవునన్నయ్య, మారిపోయారు అన్నయ్య. నా గురించి? నీ గురించే. ఈ మాట మీ వద్ద వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అన్నయ్య నీ చేతు ముద్ద పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేతు ముద్ద తిని. ప్లీజ్ తమ్ముడు ప్లీజ్. వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా. తిననయ్య. ఎంత ప్రేమ తమ్ముడు నా మీద. కానీ ఈ ముద్ద మీ ఆవిడ పెడితే బాగుంటుంది తమ్ముడు. కాదయ్యా. అబ్బా ఏంటండి, ఏం జరుగుతుంది? మా తమ్ముడు మనం కలిసిపోదాం అంటున్నాడే. నిజంగా కలిసిపోదాం అంటున్నారా? ఈ గొడవలు ఏమొద్దు, కలిసిపోదాం అంటున్నాడు వదిన. అవునా? అన్నం కూడా తినిపిస్తా అంటే అన్ని తిన్నాడు వదిన. మీ వద్దు తినగంటే ఎప్పుడు తిన్నానా? లేదు, ఫస్ట్ మీ వద్దు పెట్టు. మరిది గారు మీరు ఏమనుకోవద్దు, మా చెల్లెల చేత నేను ముద్ద తిని చాలా రోజులైంది. పెట్టు, ఈ చేతులతో పెట్టు. సంతోషం సగంబలం హాయిగా ఉండమ్మా. ఈ సంతోషం సగంబలం హాయిగా ఉండమ్మా. నేనంటే నీకు ఎంత ఇష్టం అక్క. వద్దు చెల్లి. ఒక్క ముద్ద మీరు ఏమనుకోపోతే మా చెల్లికో ముద్ద పెడతా. పెట్టు పెట్టు పెట్టు. ఎన్ని రోజులు అయిందమ్మా ముద్ద పెట్టి. నీ సంతోషం సగంబలం. నువ్వేమనుకోను అంటే ఈ చేతులతో నా మరిది కూడా ముద్దు పెడతావు. నాకు ఆకలి లేదు. వదిన అమ్మతో సమానం తమ్ముడు. చూసారా వాడిది పైన అంతా నటన, అదే వాడి సొంత వదిన అయితే. వాడు నా రక్తం. తమ్ముడు రా తమ్ముడు. వద్దు ప్లీజ్. నిమిషం మా అన్న తెలుగుండా నేను ఎప్పుడన్నా తిన్నానా? మరిది సారీ అన్నయ్య. సారీ తమ్ముడు. వీళ్ళిద్దరు గొడవ వల్ల మనం మంచిగా ఉన్నాం, అయినా మనమే చచ్చిపోవాల్సి వస్తుంది అన్నయ్య. తమ్ముడు నాకేం తెలుసు అన్నయ్య, ఈ సుత్ర పూజలు చేసేదే విషయం కలిపింది. ఈ చావులని నలుగురం కలిసి చచ్చిపోతాం. అది నా పేర్లు అన్నయ్య. ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది, అందరు బాగా చేశారు. వండర్ఫుల్, సూపర్. ఇమో పండు, నిజంగానే నా బాడీ లాంగ్వేజ్ ఆర్ ఎనర్జీ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్మార్ట్ ఇమ్మాన్యుయల్ టీమ్ కి. బీరే చేసుకోవర్స్ ఖుష్బు గారు.